బాబీ గారు, చిన్నయ్య గారు వస్తున్నారు. అచ్చం పెద్దయ్య గారు పింట్ బాదోర్. నీకేదో వచ్చిన పట్లం, చిన్నయ్య గారికి ఓవరాక్షన్ నచ్చదు. వీడి తగ్గించి సామాన్ తీసుకో. పలా సాబ్. నమస్తే సాబ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. నా రక్తంలో రక్తం, ప్రాణంలో ప్రాణం నా బిడ్డస్తుండగా ఈ బాటిల్ షెడ్ ఏమి డాక్టర్? ప్లీజ్ రిమూవ్ ఇట్. రిమూవ్ ఇట్. నన్నా, హౌ ఆర్ యూ? నన్ను గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. బ్రహ్మాండంగా ఉన్నా. సిగరెట్ ఒకటి ఇవ్వరా నాన్న. నువ్వు కాలుస్తావని నాకు తెలుసులేరా. ఇవ్వ. కానీ ఈ పరిస్థితులు, తొలి శ్వాస జననం, తుది శ్వాస మరణం, మొదటి దమ్ము నుంచి చివరి దమ్ము వరకు దమ్మున్న మగాడిగా బ్రతకటమే నాన్న ప్రత్యేకత. కమానైసే. కమా కమా. గుడ్. చూడన్నా, నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడిగి ఒకే ఒక కొరి కొడతాను. దాంతో నా దమ్మైపోతుంది. మొదటి ప్రశ్న, నీకు జీవితంలో ఎప్పుడైనా ఏదైనా లోడ్ చేశానా? లోట అంటే ఏమిటి నాన్న? గుడ్. ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం చెప్తావు. నీకు ఎప్పుడైనా ఎలాంటి కష్టమైనా కలిగించానా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేసి కలిగిస్తున్నారు నాన్న. నువ్వు నాకు చెప్పుకోలేని రహస్యం కానీ, ఏదైనా ఆశ కానీ, కోరిక కానీ ఏదైనా ఉందా? లేదు. ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉందని పేపర్లో వార్తలు చదవడమే కానీ, మీరు నా ప్రపంచాన్ని స్వర్గం చేశారు. ఇప్పుడు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు నాన్న? ఎందుకంటే నా జీవితంలో ఒక లోటు ఉంది, నా బ్రతుకులో ఒక రహస్యం ఉంది. చెప్పండి. మీరు అడిగింది నేను కాదంటానా? నన్ను ఏం చేయమంటారో చెప్పండి. నువ్వు నన్ను క్షమించాలి నాన్న. నాన్న, నువ్వు ఒక నేరస్తుడు కొడుకు అని ఇంతకాలం నీకు తెలియకుండా పెంచా. మీరు నేరస్తులా? అవును, నేను నేరం చేసి నమ్మిన ప్రాణ స్నేహితుని నమ్మకాన్ని సొమ్ము చేసుకున్నాను. ఆ నేరం పునాదుల మీదనే ఈ భవిష్యత్తుకు బంగారు బట్ట వేశాను. చేసినప్పుడు తప్పు అనిపించలేదు, కానీ బ్రతుకంతా బ్రతికి ఇప్పుడు వెనక తిరిగి చూసుకుంటే భయంకరంగా కనిపిస్తోంది బాబు అని ఈడ. నాన్న, ఏమిటి నాన్న? చెప్తాను. కాకినాడ ఆంధ్ర బ్యాంకులో వీరభద్రరావు అనే క్యాషియర్ ఉండేవాడు. అతన్ని మోసం చేసి నేను డబ్బు కాజేశాను. నా కారణంగా అతను చేలు పాలయ్యాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో కూడా నాకు తెలియదు. ఎంతో మందిని అడిగాను, ఎన్నో చోట్ల గాలించాను. అతను కనిపిస్తే నా కన్నీళ్లతో అతని పాదాలు కడగాలనుకున్నాను, కానీ నాకు అవకాశం లభించలేదు. సమయం మించిపోయింది నాన్న. అందుకే నా ప్రాణంలో ప్రాణం నీకు ఆ బాధ్యత అప్పగిస్తున్నాను. నువ్వు వీరభద్రరావు అదుకి తెలుసుకోవాలి. నా ఆవేదన, నా బాధ అతనికి తెలియచేయాలి. అలాగే నాన్న, మీరు ఆందోళన పడకండి, అన్ని నేను చూసుకుంటాను. జైలు శిక్షతోనే సగం చచ్చిపోయి ఉంటాడు వీరభద్రరావు. అతను లేకపోతే ఆ కుటుంబాన్ని నువ్వు ఆదుకోవాలి. బిడ్డలు ఉన్నారని తెలుసు, మగబిడ్డలు ఆడబిడ్డలు తెలియదు. మగబిడ్డైతే మన ఆస్తిలో సగభాగం అతనికి చెందాలి. ఆడబిడ్డైతే ఒక నేరస్తుడి కూతురుగా సమాజంలో అమ్మాయి ఎన్ని అవమానాలకు గురి కాగలదో నేను ఊహించగలను. ఆ కన్నీళ్ళను తుడవాలి, ఆ బిడ్డను నువ్వు పెళ్లి చేసుకోవాలి. బాబు, నేనేమైనా పెద్ద కొడుకు కూర్చున్నానా?
మీరు చెప్పినట్టుగా సగం ఆస్తి వాళ్ళకి అప్పచెప్తాను. పెళ్లికైన ఆడపిల్లుంటే, ఆవిడికి అభ్యంతరం లేకపోతే, ఆవిడికి ఎన్ని వంకలున్నా, కుంటిదైనా గుడ్డిదైనా, లోకం ఎన్ని కూతలు కూసినా ఆవిడ్ని నేను పెళ్లి చేసుకుంటాను. నాన్నా, ఆస్తి పాస్తులన్నీ నీ పేరుతో ట్రాన్స్ఫర్ చేయించాను. నీకు చాలా బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఈ ముళ్ళ కిరీటంతో పాటు నీకు రెండు కళ్ళు కూడా ఇస్తున్నాను. అర్జుడు, ఒకడు మేనేజర్ బాపినేడు, మన సేవకి అంకితమైపోయిన మరో తిమ్మర్సు, రెండోది డ్రైవర్ బహదూర్, స్వామి భక్తి హనుమ. నేను ఇలా చెప్పానని వాళ్ళకు తెలియని ఒక నీకు తెలియాలని. ప్లీజ్ సిట్ డౌన్. మన అన్ని రీజనల్ బ్రాంచెస్ ఆడిట్ రిపోర్ట్ చూశాను. లాభాలు చాలా సంతృప్తిగా ఉన్నాయి. ఐ మస్ట్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేట్ యూ. మీరంతా మీ బ్రాంచెస్ విజిట్ చేయమని అడుగుతున్నారని బాపిరెడ్డి గారు నాతో చెప్పారు. రావడం నా బాధ్యత కూడా, కానీ ఒక నెలల వరకు నాకు కుదరదు. అప్పటి వరకు ఏ అవసరం వచ్చినా బాపిరెడ్డి గారిని కాంటాక్ట్ చేయండి. ఆయన ఎప్పటికప్పుడు నాకు అన్ని వివరాలు తెలియపరుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. బాపిరెడ్డి గారు, మీరు రెడీయా? రెడీ సార్. మీరు తీసుకురామన్న క్యాష్, బ్యాంక్ కార్డ్స్, చెక్ బుక్స్ బ్రీఫ్ కేసు లో ఉన్నాయి. ఆల్ రైట్, బహదూర్ కివ్వండి. నేను అర్జెంట్గా కాకినాడ వెళ్ళాలి. ఓకే సార్. స్టేట్ లో ఉన్న మన గెస్ట్ హౌస్ అన్నింటికి మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చని మెసేజ్ ఇచ్చాను. అవసరం అయితే కానీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. లెట్స్ గో. బహదూర్, సామాన్ కార్ లో పెట్టు. సార్, ఆ ఇల్లు ఎవరిదండి? బయట తాళమేసా ఉంది. ఆ ఇంటిని చూడగానే ఇదంతా సైలెంట్ అయిపోతుంది. ఏంటి అది? రౌడీ ప్రతాప్ గారి. హలో ప్రతాప్, అదే నీతో పని పడిందయ్యా. ఆ టోల్ గేట్ వేలం పాటకి చీఫ్ మినిస్టర్ బామ్మరి సారథిగాడు వస్తున్నాడు. వాడు రాకూడదు. నీకు ఎంత కావాలి? మీ చెల్లెలు పెళ్ళి అన్నావుగా, ఓ 10 లక్షలు సరిపోతాయ్యా. పర్లేదు, తీసుకో. మీరు వెళ్ళే టోల్గేట్ ఏలం పాట మా శంకరదాద పాడుతున్నాడు బే, అందుకని మీరిద్దరు వెళ్ళడానికి వెళ్ళేది. మిమ్మల్ని వెళ్ళకుండా మా అన్న నేను కాంట్రాక్ట్ తీసుకున్నాం బే. ఎవడో వాడు, ఎవడో గన్నా గడ బాస్. నెట్ వదలపడేంటరా అన్న? Yeah.
దగ్గరంతా. నువ్వు వేలం పాటకు వెళ్ళకూడదు. నిన్ను ఆపుతానని నేను శంకర్ దాదా దగ్గర డబ్బు తీసుకుని ఇప్పుడేం చేస్తావు? నేను జైలుకి వెళ్తాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఆయన ఇంటూ ఉన్నాడు అనుకో, ఈది సైలెన్స్. ఈదిలోకి వచ్చాడు అనుకో, ప్యాడ్ సైలెన్స్. ప్యాడ్ లోకి వచ్చాడు అనుకో, మొత్తం పోలీస్ అంతా సైలెన్స్. ఈ రోజే జైలు నుంచి విడుదలవుతాడు మహానుభాడు. చంటి బాగున్నా? బాగున్నాను అన్నా. నీకోసం వదిలి బయట ఎదురు చూస్తుందన్నా. పద మళ్ళీ ఎవరు వచ్చారు చూడు. మళ్ళీ బాగున్నావా? బాగున్నాను. ఏ మళ్ళీ ఎన్ని రోజులు నీ లేకుండా బాగా నిద్ర పట్టిందా? అన్నట్టు చంటి, ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారి సంగతి ఏమైనా తెలిసిందా? నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను ఈ హరిశ్చంద్ర ప్రసాద్ పేరు. అదేమిటంటే బాగా అంటావు, మీ నాన్ని మోసం చేశాడు అంటావు. అసలు ఉన్నాడో చచ్చాడో? నా బాధ నీకు అర్థం కాదు అన్నా. ఆ పేరు గలవాడిని ఇప్పుడు 1000 మంది కలిశాను, కానీ అందులో నువ్వు చెప్పాడు మాత్రం లేడన్నా. ఆ శంకర్ దాదా ఎక్కడ్రా? వాడంతా చూస్తాను. నా చెల్లి పెళ్లికి డబ్బులిస్తానని చెప్పి మోసం చేశాడ్రా వాడు. ఊళ్ళో లేడన్నా. అబ్బా, ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చావో లేదో అప్పుడే చంపడాలను, రక్తం తాగడాలను. రా, నీకోసం మంచి బొమ్మడాలి పులుసు తీసుకొచ్చాను. ఓ పట్టుపడుతుగానే రా. అదేదో బెటర్గా ఉందన్నావు నువ్వు పదా.